ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి నేను వైఎస్ఆర్సీపీ రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇద్దరు మహానాయకుల దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒకటి ఎన్టీ రామారావు గారు 1983లో అక్కడ నాకు ఓటు లేకపోయినా టికెట్ ఇచ్చాడు పాండ్యం నియోజకవర్గానికి. ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 99లో, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో 10 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నాను. ఇద్దరి మహానాయకుల సాంగత్యంలో నేను నా రాజకీయాలు, అనుభవాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ నుండి నేర్చుకున్నాను. అదేవిధంగా జీవితం గడుపుతున్నాను నేను. ఈరోజు 5 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండి, ఈరోజు కేబినెట్ ర్యాంకులో కూడా ఉండి, నాకు 16 నెలలు నాకు కాలం ఉండినప్పటికీ కూడా సివిల్ సప్లైస్ చైర్మన్గా రాజీనామా పెట్టి రావడానికి ఒకటి నమ్మకానికి, ఒక విశ్వాసానికి ప్రతీక అయినటువంటి రాజకీయ కుటుంబం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రేపు భవిష్యత్తులో మనం ఏమైనా ప్రజలకు ఒక హామీ ఇస్తే తప్పనిసరిగా మనం నెరవేర్చగలుగుతాము అనే ధీమాతోనే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. మాటి మాటికి అక్కడ కొన్ని ఒక రకమైన మాటలు చెప్తూ ఉంటే నమ్మశక్యము కాని మాటలు. ఈరోజు ఏం చెప్తారో రేపు అవి మారిపోతున్నాయి. ఉదాహరణకు మీకు చాలా చక్కగా తెలుసు, ఒకనాడు మోడీని ఘనంగా పొగిడాడు దేశమంతా తిరిగి, ఇంతకంటే గొప్ప ప్రధానమంత్రి లేడని. అదే మోడీని ఇంతకంటే పరిగమనుడు లేడు అంటాడు. తెలుగుదేశం ఎట్లా ఏర్పడింది? 1983లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆనాడు ఆవిర్భవించింది, ఆ యొక్క ఎన్టీ రామారావు గారి కాలంలో. అక్కడ ఇప్పుడు కాదని మళ్ళీ కాంగ్రెస్తో దోస్తి అయ్యి ఈరోజు వచ్చాడు. ఒకరోజు అది అంటారు, ఒకరోజు ఇది అంటారు. 5 సంవత్సరాలు అటువంటివి మేము అనుభవించాము. ఏదో ఒక మాట చెప్తాడు పని జరగడానికి, ఆ మాట అయిన తర్వాత విస్మరించుతాడు. అటువంటి వ్యక్తులను మేము నమ్మలేక ఇక్కడ ఒక విశ్వాసానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, ఈ వైఎస్ఆర్ పార్టీ, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వం ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళ తండ్రి గారితో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి ఇటువంటి కుటుంబం దగ్గర అయితే మనం ఏదైనా ప్రజలకు ఒక హామీ ఇస్తే మనం తప్పనిసరిగా నెరవేర్చగలమనే ధీమాతో ఈరోజు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయనను వదలడానికి కూడా కారణం అదే. ఏం ప్రజలకు మనం ఏం చెప్పినా హామీలు నెరవేరవు. ఎక్కడ చూసినా ఇప్పుడు చూడు, మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ అన్ని హామీలు చెప్పాడు, ఒక్క హామీ కూడా మాకు నెరవేరలేదు. నిన్న కూడా గుండ్రేవులాగా ఊరికే శిలాఫలకం వేస్తాడు. మీరు ఆలోచన చేయండి ఒక్కసారి, కడప జిల్లాలో ఏం జరిగిందో. 18,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్కు ఒక శిలాఫలకం 2 కోట్ల ఖర్చు పెట్టి 5 కోట్లతో సభ నిర్వహించి శిలాఫలకం వేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? స్టీల్ ప్లాంట్ తేవడానికి వితౌట్ ది కన్సల్టెన్స్ ఆఫ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అట్లా స్థాపించడానికి వీలవుతుందా? 18,000 కోట్లకు 2 కోట్లు శాంక్షన్ చేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ ఎంతకాలం నమ్ముతాం మనం? అందువల్ల దాన్ని నమ్మలేకనే నేను ఈరోజు బయటకు వచ్చాను. నేను 16 నెలల పదవీ కాలం ఉండినప్పటికీ కేబినెట్ హోదాను వదులుకొని నేను ఇక్కడికి చేరడానికి కారణం అదే. ఆనాడు ఆయనకు ఒక హామీ ఇచ్చాను చేరేటప్పుడు, నేను మీకు నా యొక్క నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తాను, అంతవరకు హైదరాబాద్లో కాలు పెట్టానని ఆయన కానుకగా ఇచ్చాను. కానీ నాకు చెప్పిన మాట ఆయన తప్పాడు. అయినా అది ఆయన ధర్మానికి వదిలిపెడతాను. ఈసారి కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు నేను మోసపోవాలి?
అది కాకుండా నేను సేవ చేసే భాగ్యం కూడా నాకు ఎప్పుడు కలగాలి. నా ప్రజలు, నన్ను ఆశించిన ప్రజలు ఎందరో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్పి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారికి, నేను తప్పనిసరిగా నా శాయశక్తుల మీకు కూడా కృషి చేస్తాను. నేను నా యొక్క నియోజకవర్గానికి ఏదైతే నాకు బాధ్యత అప్పగించారో ఆ నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను. నేను నా ఛాలెంజ్ నేను నెరవేర్చుకునే నేను మీ ముందుకు వస్తాను అనే భావనతోనే నేను కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకోసం అక్కడ నేను అనుభవించిన తీరుకు, ఇక్కడ ఉన్నటువంటి తీరుకు ఇక్కడ ఆకర్షింపబడి నేను వచ్చానే కానీ నేను ఏది ఆశించి కాదు. ఆయన ఏదైనా ఇవ్వని, ఆయన ఏది ఇచ్చినా నాకు సంతోషమే. హామీలు కూడా ఇవ్వడం జరిగింది, అందరి ముందు ఆ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అది నేను ఇప్పుడు చెప్పుకోవడం కూడా బాగుండదు కదా. నేను ఏదైతే కర్తవ్యాన్ని నా చేతిలో ఉందో నా అభ్యర్థిని నేను గెలిపించుకోవడం, అది గెలిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక్క సీటే కదా ఓడిపోయింది నంద్యాల పార్లమెంట్. నంద్యాల పార్లమెంట్లో నా ఒక్క సీటే తెలుగుదేశం వచ్చింది, మిగతా 6 2014లో వైఎస్ఆర్సీపీ వచ్చాయి. ఇప్పుడు ఆ సీటును నేను మళ్ళీ ఇలా ప్లేట్ తిప్పాలి, ఆ సీటుని ఇలా ప్లేట్ తిప్పాలి. ఆ శక్తి నాకు భగవంతుడు ప్రసాదించాలి. మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా మాకు ఆ సహకారాన్ని అందివ్వాలి. నా ప్రజల ఆశీస్సులు కావాలి నాకు. ఈ ఆ ఒడిదుడుకుల్లో నేను పయనించలేక ఈ యొక్క ఈ పరిస్థితుల్లో నేను సాఫీగా నేను ముందుకు సాగిపోతాననే భావనతో, మా ప్రజలకు సేవ చేస్తాననే భావనతో అక్కడ వదిలి ఇక్కడ రావడానికి అదే తప్ప మరొకటి కానే కాదు. ప్రతి అడుగున నేను కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు నమస్కరించి చెప్తున్నాను. గతంలో ఏదైనా పొరపాట్లు జరిగింటే కూడా మా అభ్యర్థి కాటసాని రామరెడ్డిన ఈయన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మా పాండ్యం అభ్యర్థి. ఈ రెండు సీట్లు కూడా మా రెండు సీట్లు కూడా నంద్యాల పార్లమెంట్లో నమ్మకంగా ఇంకా ఉన్నారు. వెనక చక్రపాన్ రెడ్డి, శ్రీశైలం చక్రపాన్ రెడ్డి మాకు అంతరాత్మ లాంటి వాడు. ఈయన సీట్ ఇవన్నీ కూడా ఈ గెలుపు గుర్రాల లిస్టులో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ దానికి అందరి సహకారాన్ని కూడా, నేను ఇప్పుడు ఎదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పగలుగుతున్నాను. నా శక్తి మేరకైతే నేను ఒకటైతే ఛాలెంజింగ్గా తీసుకునే ముందుకు సాగిపోతున్నాను. భవిష్యత్తులో కూడా బడుగు బలహీన వర్గాలకు, శ్రామికులకు, కార్మికులకు, రైతన్నలకు, మహిళలకు, యువకులకు ఏ సంక్షేమమైనా సరే కాక మా నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్1గా తీర్చిదిద్దడానికి నేను హామీ ఇస్తున్నాను మా క్యాండిడేట్ తరఫున. తప్పనిసరిగా నేను అదొక్కటి మీ అందరి సహకారం. కొన్ని తప్పులు దొర్లి ఉంటే నేను మీడియా ముందే క్షమించమని అడుగుతున్నాను. గతంలో మా అభ్యర్థి ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా అవన్నీ మాఫీ చేయండి. రేపు పయనం గతుకులు లేకుండా సాఫీగా పోయే పయనానికి నేను మార్గం సుగమం చేస్తానని మీ అందరి ముందు నేను నమస్కరించి చెప్పుకుంటాను. పెద్దన్న లాగే ఉంటాను, పెద్దన్న మనసుతోనే నేను పనిచేస్తాను. ఎలాంటి కల్మషము కపటము లేకుండా చల్లా మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే, ఇంకా దాంట్లో మాట తప్పడం జరగలేదు. చల్లా మాట ఇస్తే మాట తప్పడం అనేది ప్రాణం పోయినా జరగదు. మీకు మరొక్కసారి చెప్తున్నాను, నేను దీనికి తిరిగేలేదు. మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ పదవులు అనుభవించి బయటికి వెళ్ళిపోతూ సాకులు చెప్తున్నారు. రైట్, మంచిగా ఉంది తమ్ముడు. ఇప్పుడు పదవులు, నేను అనుభవించిన పదవి ఏంది? అది పెద్ద ఘనమైనదా? నాకు నేను కోరినానా? అది పెద్ద ఘనమైనదా? అబ్బో, ఏదో పెద్ద డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు, అదేదో పెద్ద. వద్దని రిజెక్ట్ చేస్తే నా ఇంటికి మనిషిని పంపించాడు ముఖ్యమంత్రి గారు. మీడియా సాక్షిగా చెప్తున్నా నేను, వద్దే వద్దని. లేదు లేదు లేదు, నీకు వచ్చేటప్పుడు నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు. నేను మీడియా ముందు చెప్పకూడదు అలాంటి మాటలు. చెట్టు కింద రైతు బిడ్డని నేను యథార్థాన్ని చెప్తున్నాను. గుండె చీల్చుకొని 3 సార్లు చెప్పాడు ఆ మాట.
3 సార్లు చెప్పినా చేయకపోయినా అది ఆయన ధర్మానికి వదిలేశాను. నేను ఏమి అనుభవించిపోతున్నాను అనుకుంటున్నావు నువ్వు? నేను ఏమి అనుభవించిపోతున్నాను అనుకుంటున్నావు? నేను ఇంకా నలుగురికి ఎట్లా ఇప్పించగలను? ఏంది తమ్ముడు నువ్వు చెప్పేది? అట్లా పదవులు అఫ్కోర్స్ క్యాబినెట్ ర్యాంకే వదులుకున్నాను. మరి నాకు అంటే అది పెద్దది అనుకుంటే మరి 8 నెలలే కదా నేను దాంట్లో ఉండేది, 16 నెలలు నాకు ఇంకా కాలం ఉంది కదా, ఎందుకు వదులుకున్నాను మరి? ఈడ నేను ఏమన్నా నాకు అంతకంటే పెద్ద పదవి ఇప్పుడు ఇచ్చినారా? వీళ్ళు ఇప్పుడు ఇచ్చినారా చెప్పు? ఏ స్వార్థంతో నేను వచ్చాను? నంద్యాల పార్లమెంట్ టికెట్ అడిగానా, లేకుంటే నంద్యాల పరిధిలో ఏమన్నా అసెంబ్లీ టికెట్ అడిగానా? ఏమడిగాను ఇప్పుడు? నేను ఏమి ఆశించాను ఇప్పుడు? అక్కడైతే నాకు ఉన్న పదవిని వదులుకున్నాను, రేపేదో చేస్తామంటే నేను దాని గురించి ఆలోచన చేయలేదు, అవన్నీ వదిలేసి నేను వచ్చాను. ఎక్కడ స్వార్థం ఉన్నట్టు నాకు?